सिंगापूर पर्यटन विजयवंत कावडानिकी सहकरिंचिन अंदरिकी आंध्र प्रदेश मुख्यमंत्री चंद्रबाबु नायडू अभिनंदनलु तेलिपारु। तन निवासंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो सिंगापूर पर्यटन विवरालनु चंद्रबाबु वेल्लडिंचारु। मन जनाभालो 10 वंतु उन्न सिंगापूर जीडीपी 4 రెట్లు ఎక్కువగా ఉందన్నారు। సింగపూర్ జీడీపీ 300 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు। కఠోర శ్రమ, ప్రణాళికాబద్ధ పాలన, పాలకుల చిత్తశుద్ధి వల్లే సింగపూర్ అభివృద్ధి సాధ్యమైందన్నారు। సింగపూర్ తలసరి ఆదాయం మనకంటే 20 నుంచి 30 రెట్లు అధికంగా ఉందన్నారు। సింగపూర్కు మనకంటే చాలా కాలం తర్వాత స్వాతంత్రం వచ్చినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి సాధించగలిగారన్నారు। మన నౌకాశ్రయాలు కాలుష్య కారకాలుగా ఉంటే సింగపూర్ పోర్టులు లాజిస్టిక్ హబ్లుగా మారాయన్నారు। రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ ప్రభుత్వం వ్యాపారవేత్తల సహకారం తీసుకుంటామన్నారు। 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉండాలనేదే తమ లక్ష్యమని చంద్రబాబు వివరించారు। ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం మన శక్తిని రుజువు చేస్తుందన్నారు। రాజధాని అంటే సెక్రటేరియట్, అసెంబ్లీ, కోర్టులు ఇవే కాదు, సామాజిక జీవన నగరంగా ఉండాలని ఆకాంక్షించారు। రాజధాని నిర్మాణంలో భాగస్వామినయ్యాననే భావన ప్రతి తెలుగువాడిలో రావాలన్నారు। సింగపూర్ తరహా రాజధాని అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు। సెంట్రల్ కమిటీ దేర్ ఇస్ అ బోర్డ్ ఈవెన్ కృష్ణా దేర్ ఇస్ అ బోర్డ్ కృష్ణా నిన్నే పోయినప్పుడు కర్ణాటక సీఎం ఏమన్నారు నేను యాక్సెప్ట్ చేస్తాను మోడర్నైజేషన్ నేను మోడర్నైజేషన్ ఎందుకు పోయాను అక్కడ హై లెవెల్ ప్యారల కెనాల్ ఉంది తుంగభద్రలో లో లెవెల్ ప్యారల కెనాల్ ఉంది రెంటల్లో 42 పైన మనం వాడాలి నీళ్ళు మనకు రావాలి ఇంతవరకు 20 25 గంటలు రావడం లేదు నేను ఆధునికరణకు బొమ్మన్నాను ఈ యాక్సెప్ట్ ఫర్ దట్ ఆధునికరణ పోతాం కానీ కొత్త ఏమతో నేను ఒప్పుకొని ఒప్పుకోదండి ఆధునికరణ పోదాను ఆధునికరణ పోతే మనకు నీళ్ళు వస్తాయి ఎవరు చేయాలి ఆ పనులు మళ్ళీ బోర్డు చేయాలి కర్ణాటక గవర్నమెంట్ కాదు ఇద్దరికీ జాయింట్గా ఉండని బోర్డు చేస్తారు మనకు వాళ్ళకి సంబంధం లేని కాలంలో మాత్రం మనం చేసుకుంటాం అదే మరి ఇక్కడ తెలంగాణ కాలంలో వాళ్ళు చేసుకుంటారు ఆంధ్రాలో ఉండే కాలంలో మనం చేసుకుంటాం జాయింట్ వాటర్ మేనేజ్మెంట్ మాత్రం బోర్డు చేస్తుంది కాబట్టి ఆ స్పష్టత ఉన్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు వాళ్ళు కూడా మళ్ళీ వస్తామని చాలా మంది ప్రామిస్ చేశారు డిపార్ట్మెంట్ కూడా చెప్పాను డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నారు ఏ ఇండస్ట్రీ ఎవరెవరు పెట్టగలుగుతారు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది ఏ విధంగా చేస్తే ఇద్దరం కలిసి ముందుకు పోగలుగుతాం కంపెనీ టు కంపెనీ ఒకటి లేదంటే కంపెనీ టు గవర్నమెంట్ ఒకటి రెండోది గవర్నమెంట్ గవర్నమెంట్ ఒకటి ఈ మూడు వర్కౌట్ చేస్తాను జపాను సింగపూర్ దే ఆర్ సర్చింగ్ మార్కెట్స్ ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో వాళ్ళు చూస్తున్నారు జపాన్ కూడా ఈరోజు చైనాలో పెట్టిన తర్వాత చైనాలో వాళ్ళకి అంత అనుకూలమైన వాతావరణం లేదు కాబట్టి ఇండియాకి రావాలనుకుంటున్నారు మొన్న ప్రధానమంత్రి టూర్లో కూడా వాళ్ళు ఇన్క్లేషన్ చూపించారు దగ్గర దగ్గర 40 బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటివన్నీ మనకు ఉపయోగపడతాయి ఈవెన్ చైనా కూడా 20 బిలియన్ యుఎస్ డాలర్స్ ఇస్తామని చైనా ప్రధానమంత్రి వచ్చి చెప్పాడు ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి టెక్నాలజీస్ ఉన్నాయి పెట్టుబడులు పెట్టాలి వాళ్ళకు అనువైన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి నేను పోతున్నా దీనికంటే మంచి ప్లేస్ ఎక్కడ దొరకదు టెక్నాలజీలో కానీ వాటర్ కానీ ప్రోయాక్టివ్ కానీ గవర్నమెంట్లో ట్రాన్స్పరెన్సీ కానీ అన్నింటిలో మనం నెంబర్ వన్ ఇంత మునిపే ప్రూవ్ చేసాం మళ్ళీ చెప్పి వాళ్ళందరికీ సెన్సిటైజ్ చేయడం మార్కెట్ చేయడం సరిదా ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ హబ్గా తయారయ్యేదానికి అవకాశం ఉంది ప్రపంచంలో ఇండియాని మీరు చూస్తే ఒక పక్క మనం ఇంకొక పక్క గుజరాత్ గుజరాత్కి అవతల మీరు చూస్తే పాకిస్తాన్ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే ఇంకొంచెం పోతే ఆ పక్క పోతే గల్ఫ్ కంట్రీస్ ఇంకా పైకి పోతే యూరోప్ ఈ పక్క మనం వస్తే నేరుగా సింగపూర్ మలేషియా జపాన్ ఈవెన్ చైనా షంఘాయ్ అండ్ ఆల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అటు పోతే ఎక్కడికి రావాలి మళ్ళీ తిరిగి రావాలి ఈ కంట్రీస్ పోవాలంటే ఎక్కడికో కిందికి తిరిగి మళ్ళీ పోవాలి మనకు అది లేదు దిస్ ఇస్ వేర్ ఐఎమ్ వర్కింగ్ లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తాం వన్స్ లాజిస్టిక్స్ హబ్గా తయారు చేసే ట్రాన్సిట్ హబ్ కూడా ఉంటుంది ఇంటర్లాండ్కు రోడ్లు వేసుకొని ట్రైన్ కనిపెడితే రైల్ కార్గోకి ఎయిర్ కార్గో వస్తుంది కంటైనర్ కార్గో వస్తుంది షిప్ కార్గో వస్తుంది ఈ దేశాలకు పోవడానికి షిప్ క్రూసెస్ కూడా ఆలోచిస్తారు ఇవి కూడా షిప్లు ఇవి ఉన్నాయి దాంట్లో కూడా మనుషులు పోవడానికి షిప్ క్రూజే క్రూసెస్ కానీ ఆలోచిస్తే ఎదుగని వస్తే
ఇండియా లో మొత్తం విశాఖపట్నం నుంచి కలకత్తా పోవచ్చు, విశాఖపట్నం చెన్నై పోవచ్చు, కేరళకు పోవచ్చు, మళ్ళా తిరుక్కొని కావాలంటే గుజరాత్ పోవచ్చు. ఒక పక్క టూరిజం డెవలప్ అవుతుంది, ఇక్కడి నుంచి జపాన్ ఇంటర్నేషనల్ క్రూజెస్ కానీ కనెక్టివిటీ చేస్తే ఇక్కడి నుంచి ఇంటర్నేషనల్ టూరిస్టులు వెళ్ళిపోవచ్చు. మూడు నెలలు తిరగాలని కూడా మీరు అంటోళ్ళు మాకు కూడా ఎప్పుడన్నా కోపం వేసిన పంపించాలంటే పంపించేస్తారు. 10 ఏళ్లలో 30 కోట్ల రూపాయలు చేశారు, దానివల్ల బాగా బెనిఫిట్ వచ్చింది. ఇప్పుడు సర్ప్లస్ ఆదాయం వచ్చింది, సరిగా చేయలేదు ఆ ప్రాబ్లమ్స్.